వాళ్ళందరితో సమావేశాలు పెట్టుకుంది. ఇవాళ స్కూల్స్ లోను కమ్యూనిటీ హాల్స్ లోను అన్ని చోట్ల కూడా మరి ఆ కుప్పంలో కూడా చూసాం మేము. ఒక రోజు ముందుగానే ఎక్కడికక్కడ వాళ్ళందరినీ కూడా మరి అక్కడ అకామిడేట్ చేస్తే మరి ఆ రోజు మా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు వెళ్ళి మీ మీడియా సమక్షంలోనే వాళ్ళకి పోలీసులకు అప్పగించారు. అంటే ఈవేళ దొంగ ఓట్ల శాఖ మంత్రి చెప్పాలి సమాధానం, ఎందుకు ఆ కుప్పంకి ఇతర ప్రాంతాల నుంచి మహిళలను తరలించి ఎందుకు దొంగ ఓట్లు వేయించుకునేటువంటి పరిస్థితి ఎందుకు మీకు వచ్చింది? ఇవాళ సమాధానం చెప్పవలసినటువంటి అవసరం మరి ఈ మంత్రికి ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, మరి అదేవిధంగా ప్రతి వార్డులను కూడా చూసాం, ఏదైతే అన్ఐడెంటిఫై ఓటర్స్ ఎవరైతే ఉంటారో మరి అటువంటి వాళ్ళందరూ కూడా ఫేక్ ఐడీలు పెట్టి అటువంటి వాళ్ళని సెలెక్టివ్గా ఇద్దరు ముగ్గురు చొప్పున క్యూ లైన్లో పంపిస్తూ మీ వాలంటీర్స్ని అడ్డం పెట్టుకుని ఎందుకు మీరు దొంగ ఓట్లు వేయించుకోవాల్సి వచ్చింది? అంటే ఈ రకంగా నామినేషన్లు అడ్డుకుని స్క్రూటినీలో అక్రమాలకు పాల్పడి ఏదైతే ఫార్జరీ సంతకాలు పెట్టి విత్డ్రాస్ అని చెప్పి ఏదైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఇతర జిల్లాలకి మరి నెట్టేసి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళ ప్రచారానికి కూడా అనుమతి తీసుకోవాలని చెప్పి ఎవరైతే క్యాండిడేట్స్ పోలింగ్ ముందు రోజులు అరెస్టులు చేసి ఇంకొక గంట రెండు గంటల్లో పోలింగ్ బూత్లకు వెళ్ళవలసినటువంటి ఏజెంట్లని బైండ్ ఓవర్ అని చెప్పి పోలీస్ స్టేషన్కి తీసుకుపోయి మరి ఎన్నికల రోజున బస్సులతోటి ఏదైతే అకామిడేట్ చేసి డోక్రా మహిళలతోటి దొంగ ఓటర్స్ తోటి ఓట్లు వేయించుకునేటువంటి నీచ స్థాయికి మీరు దిగజారి అటువంటి గెలుపు కూడా ఒక గెలుపేనా? సిగ్గు లేదా నేను అడుగుతూ ఉన్నా ఈ దొంగ ఓట్ల శాఖ మంత్రిని, ఆ శాఖ ఇచ్చినటువంటి ముఖ్యమంత్రిని అని చెప్పి నేను అడుగుతూ, ఖచ్చితంగా ఈ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఈ ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే వైసీపీ పార్టీ పతనం ఈ రోజు నుంచే ప్రారంభమైంది, ఈ రోజు నుంచే ప్రజల తిరుగుబాటు ప్రారంభమైంది. ఎందుకంటే చాలా క్లియర్గా ఏదైతే 7 నెలల క్రితమే ఎన్నికలు జరిగాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మున్సిపల్కి సంబంధించినటువంటి ఎన్నికలు 7 నెలల క్రితం, అంటే మొన్న 2021 మార్చి నెలలో, మరి ఆ నెలలో జరిగినటువంటి ఎన్నికల్లో వైసీపీ పార్టీకి 52% ఆ రోజు ఓట్లు వచ్చినటువంటి పరిస్థితి. తెలుగుదేశం పార్టీకి ఆ రోజు చూసినట్లయితే మరి ఏదైతే మరి ఆ రోజు మేము కూడా చాలా క్లియర్గా